హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా 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 థ్యాంక్స్ అందరికీ, అందరి విషెస్ చెప్పారు అసలుకి. అంటే వీడియో చూడడమే కాదు, జస్ట్ పిక్స్ ఒకటి చూడడమే కాదు, బట్ అందరూ స్టాప్ చేసి ఒక 1 మినిట్ పాజ్ చేసేసి నాకు కామెంట్ కూడా చేశారు. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అందరి విషెస్ నాకు ఎప్పటికీ ఉంటాయి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట, వడ పల్లీ చట్నీ అండ్ ఇది పాయసం. ఓకేనా? సో మీకు పాయసం ఎప్పటి నుంచో అడుగుతున్నారు అందరూ, పాయసం రెసిపీ చూపించండి అని. పాయసం రెసిపీ ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకేనా? సో మాది అయితే ఇంట్లో పూజ అయిపోయింది అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత సో లౌక్యా చెర్రీ అయితే స్కూల్కి వెళ్ళారు, ఎందుకంటే మొన్ననే ఆల్రెడీ 2 డేస్ లీవ్ అయిపోయింది అనమాట వాళ్ళది. సో ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, సో టీచర్స్ అట్ ఎనీ కాస్ట్ ప్లీజ్ పంపించేసేయండి పిల్లల్ని అనేసి అంటున్నారు. ఇదైతే మార్నింగ్ ఈ శారీ వేసుకున్నాను నేను. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఈవినింగ్ వేసుకునే శారీకి అనమాట, సో వేసేసుకున్నాను, మళ్ళీ మళ్ళీ టైం ఉండదు అనేసి. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను నేను మిమ్మల్ని. హలో, సో ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా స్వీట్ చేస్తున్నాను అనమాట. స్వీట్ వచ్చేసి చూపించాను కదా ఇందాక, సేమియాతో పాయసం చేస్తున్నాను. ఇంకా మినపప్పు నానబెట్టేసుకున్నాను నేను నైటే. సో మినపప్పు పిండి కూడా రుబ్బి పక్కన పెట్టుకున్నాను, అక్కడ బౌల్లో కనబడుతుంది కదా. ఇంకొక బాక్స్లోనేమో సేమియా అనమాట, అన్నీ పక్కన తీసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి కడాయిలోనేమో వడ చేసేస్తాను, ఇక్కడేమో సేమియా పాయసం చేస్తాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవి కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ప్యాన్లోకి నెయ్యి యాడ్ చేశాను, 1-2 స్పూన్స్. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుంటే ఇక సేమియా కూడా రోస్ట్ చేసేసుకోవచ్చు. సో అన్నీ కట్ చేసేసుకున్నాను, ఇవి ఇప్పుడు ఫస్ట్ ఫ్రై చేసేసుకుంటాను ఘీలో. అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎవ్రీ టైం అయితే నార్మల్గా మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, చుట్టాలు, రిలేటివ్స్ వీళ్ళ త్రూ గిఫ్ట్ విషెస్ తీసుకుంటాను కదా, ఇప్పుడైతే మొత్తం అందరూ, ఆల్మోస్ట్ అందరూ విషెస్ చెప్పారు, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అవుతున్నాయి. అండ్ నేనేమో సాల్ట్ ఎప్పుడు పిండిలోకి వడ వేసే ముందే సాల్ట్ వేసుకుంటానన్నమాట, లేకపోతే ముందే కలిపేసి పెట్టేసుకుంటే అది ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. సో అందుకే ఎప్పుడైతే వడ వేస్తున్నాను ఇప్పుడు అన్నప్పుడు అప్పుడే సాల్ట్ వేసి పెట్టుకుంటాను. ఇంకా ఇప్పుడు ఈ చేసే పాయసంలోకి కొంచెం మనం బాదం పొడి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి, ఇవి తీసేసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు దీంట్లోకి ఇంకొంచెం ఘీ వేసేసుకొని సేమియా ఫ్రై చేసేస్తాను. అంత లోపల అక్కడ ఆయిల్ హీట్ అవుతుంది కదా, సో దాంట్లోకి ఇక వడ వేసేసుకుంటాను ఇది ఫ్రై అయ్యే లోపల. సో ఇప్పుడు ఘీ వేడైపోయింది. ఇక నేను సేమియా ఒక 1 కప్ వేసాను అనమాట, సో 1 కప్ వేసాను. అది మెల్లిగా మీడియం ఫ్లేమ్లో పెట్టాను, సో అది రోస్ట్ అవుతూ ఉంటుంది. మనం పెద్దగా హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే తొందరగా మాడిపోతాయి. మనం తొందరగా అయిపోవాలి అని హై ఫ్లేమ్ పెడతాము, అప్పుడు మాడిపోతుంది, బట్ అవి మంచిగా పర్ఫెక్ట్గా రోస్ట్ అవ్వవు అనమాట. బట్ కలర్ కూడా అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో నేను వడ ఇలాగే వేసేసుకుంటాను. ఇంతకుముందు ఒక వీడియోలో వడ మంచిగా వేయడం రాని వాళ్ళకి, అంటే ఫస్ట్ టైం వేసే వాళ్ళకి ఒక స్టీల్ టీ ఫిల్టర్తోని వేయడం చూపించాను ఒక టిప్, అందరూ చాలా బాగా వస్తున్నాయి దాంతో అనేసి అన్నారు. సో ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, సో వడ వేయడము అది చూసేసేయండి, అది చాలా బాగుంది, నీట్గా వచ్చేస్తున్నాయి అన్నీ. సో నేనైతే ఇలా హ్యాండ్తోనే వేసేసుకుంటాను అన్నమాట.
సో చూసారు కదా, ఇప్పుడు మంచిగా డ్రై రోస్ట్ టైప్ సారీ రోస్ట్ చేసేసాను ఘీలో. ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. మిల్క్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ నేను ఒక 1 గ్లాస్, ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ అంతా యాడ్ చేశాను. మీకు థిక్గా బాగా ఎక్కువ మిల్క్ కావాలనుకుంటే ఇంకెక్కువ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను కొంచెం తక్కువ యాడ్ చేస్తాను అన్నమాట. అండ్ హ్యాండ్ అక్కడ పక్కన వడ కూడా వేస్తున్నాను కాబట్టి ఇంకా చేయికి పిండి ఉండిపోయింది. సో అదే గ్లాస్తోని అదే హ్యాండ్తోని వాటర్ యాడ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. అండ్ ఇక్కడ నేను మధ్యలో కొంచెం ఒక 2 స్పూన్స్ అలా బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేశాను. బొంబాయి రవ్వ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం థిక్నెస్ వస్తుంది. బాదం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇప్పుడు టైం కన్స్ట్రెయింట్ వల్ల బాదం పౌడర్ యాడ్ చేయలేదు, బొంబాయి రవ్వ యాడ్ చేశాను. ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది ఇప్పుడు కొంచెం బాయిల్ అవ్వగానే ఇలైచీ ఉంటుంది కదా, ఇలైచీ యాడ్ చేసేయాలన్నమాట. ఇలైచీ పొడి లేకపోతే జస్ట్ ఇలైచీ క్రష్ చేసి అయినా యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మిల్క్ ఇంకా వాటర్ యాడ్ చేసేసాను కదా, ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వగానే ఇలైచీ యాడ్ చేసేసేయండి. తర్వాత ఇంకొంచెం ఇంకొక 2 మినిట్స్ ఆగేసి షుగర్ యాడ్ చేస్తానన్నమాట. నేను పక్కన ఇంకొక చిన్న కడాయి పెట్టుకున్నాను కదా, అది వచ్చేసి పల్లీ చట్నీకి, పల్లీ చట్నీ చేయడానికి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ఇది బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇంకా షుగర్, ఇలైచీ నేను ఇక్కడ మర్చిపోయాను, సో లాస్ట్లో యాడ్ చేశాను అన్నమాట. సో మీరైతే ఈ టైంలోనే యాడ్ చేసేసేయండి ఇలైచీ అండ్ షుగర్. సో ఇప్పుడు 1 కప్ ఈ బౌల్తోని 1 బౌల్ సేమియా యాడ్ చేశాను కదా, ఇప్పుడు 1 కప్ అదే సేమ్ బౌల్తోని షుగర్ యాడ్ చేశాను అన్నమాట. సో అది బాయిల్ అవుతూ ఉంది. ఇక్కడ నేను సైడ్లోకి వడ వేస్తున్నాను. అయిపోయింది ఇక సేమియా. మంచిగా కొంచెం నార్మల్ ఎక్కువ థిక్నెస్ కాకుండా నార్మల్గా ఇలా చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ఇంకా ఫైనల్గా ఘీలో ఫ్రై చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసాను. అయిపోయింది ఇక సేమియా రెడీ అయిపోయింది. జస్ట్ ఒక్క 1 మినిట్ సిమ్లో పెట్టేసి ఇంకా ఆఫ్ చేసేస్తాను అన్నమాట స్టవ్. వేసానమాట ఇలాచీ, వేసేసి ఒక్కసారి స్టవ్ ఆన్ చేశాను. సో అది కొంచెం మంచిగా అందులోకి ఆ ఫ్లేవర్ సేమియాలోకి రావాలి కదా, అందుకనేసి అయిపోయింది ఇక సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక ఇది తీసేసి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేస్తాను, తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము. ఇదే అన్నమాట మా బ్రేక్ఫాస్ట్, వడ పల్లీ చట్నీ అండ్ స్వీట్ సేమియా. సో మధ్యాహ్నం లంచ్ అయిపోయింది, పిల్లలు వచ్చిన తర్వాత లంచ్ చేసేసాం మేము. తర్వాత వాళ్ళవి హోంవర్క్స్ అవి ఉంటే అవి అయిపోయాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా టైం 7 అవుతుంది. ఇప్పుడు టీ పెట్టాను అన్నమాట ఇందాకే, సో టీ తాగేస్తున్నాము. టీ తాగేసిన తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయిపోయి ఇక
బయటికి వెళ్తాము. చెరీ ఏమో పడుకున్నాడు, లౌక్య ఏమో ఇప్పుడే హోంవర్క్ కంప్లీట్ చేసేసుకొని బయటికి వెళ్ళింది ఆడుకోవడానికి. ఇప్పుడు మాది ఇక టీ అయిపోగానే ఇక నెక్స్ట్ రెడీ అయిపోతామన్నమాట. సో ఇలా జరిగింది మ్యారేజ్ డే సెలబ్రేషన్స్. టీ తాగడం అయిపోయింది, ఇక ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోతాము. హలో ఫ్రెండ్స్, సో చూసారు కదా, ఇప్పుడే ఇప్పుడు ఈవినింగ్ 6:30 అవుతుంది. ఆ వాచ్ కొంచెం ఫాస్ట్ అనమాట. నాది ఇప్పుడు ఈవినింగ్ వర్క్స్ అన్నీ అయిపోయాయి. టీ తాగేసాము హ్యాపీగా. టీ తాగేసిన తర్వాత ఇంకా ఇప్పుడు రెడీ అవ్వాలి, బయటికి వెళ్దామనేసి అనుకుంటున్నాము. ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫ్రెష్ అయిపోయి డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని, సో నేను మీకు ఆల్రెడీ చూపించాను ఆ బ్లూ శారీ ఇంతకు ముందు ఒక 2 మంత్స్ బ్యాక్ వ్లాగ్లో అనమాట. సో ఆ శారీ రెడీ అయిపోయింది. సో ఆ శారీ అండ్ పిల్లలకి కూడా డ్రెస్సెస్ తీసాను. సో మేమంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని, ఓకేనా? ఇది నా మెహందీ, ఓన్లీ జస్ట్ సింగిల్ హ్యాండ్కి పెట్టుకున్నాను అంతే. ఏంటంటే ఫస్ట్ నేను జస్ట్ రౌండ్స్ పెట్టేసుకొని ఉండిపోయాను అనమాట. తర్వాత నేను ఎడిటింగ్ చేస్తుండే. సో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంకా టైం ఉండింది, టైం ఉంది కదా అనేసి మిగతా అంతా ఫిల్లింగ్ అంతా చేసుకున్నాను. అండ్ ఈ చేతికైతే పెట్టుకోలేదు. సో ఈ చేతికి ఆల్రెడీ పెట్టేసుకున్నాను కదా, అందుకే ఇంకా తడిగా ఉంది, ఆరిపోలేదు తొందరగా. సో ఈ చేతికి పెట్టుకోలేదు, కుదిరితే ఈ చేతికి ఈరోజు పెట్టేసుకుంటాను. సో చూస్తారు కదా రెడీ అయిపోయాను. హాయ్ ఫ్రెండ్స్, సో రెడీ అయిపోయాము. ఇంకా లౌక్య రెడీ అవుతుంది. సో లౌక్య బయటికి వెళ్ళేసి వచ్చింది ఇప్పుడే ఆడుకొని. లౌక్య ఒక్క అమ్మ రెడీ అయిపోవాలి, అందరూ రెడీ అయిపోయాము. తర్వాత ఇప్పుడు కొంచెం కొన్ని ఫ్యామిలీ పిక్స్ తీసేసుకొని ఇంకా బయటికి వెళ్తాము, ఓకేనా? సో లౌక్య ఏం చేస్తుందో చూపిస్తాను నేను మీకు. And see this? See, it's becoming black. See how it's black? And see this. You saw? Wow, so nice. సో నేను ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకున్నాను కదా, లౌక్య కూడా అదే వేసుకుంటుందంట. నేనేమో తనకి పోనీ వేసేసుకో బాగుంటుంది, పోనీ వేసుకొని ఏదైనా మంచి హెయిర్ బ్యాండ్ పెట్టేసుకో బాగుంటుంది అని చెప్పాను. బట్ నేను ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకున్నాను అనేసి తనకు కూడా కావాలి అని వేయించుకుంటుంది. సో పెద్దగా ఎక్కువగా ఏమీ ప్రిపరేషన్స్ ఏమీ చేసుకోలేదు, నార్మల్గానే జస్ట్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ ఎందుకు వెళ్ళలేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారు, సో వాళ్ళు వచ్చిన తర్వాతే వెళ్తాము అనేసి అనుకున్నాము. లేకపోతే మళ్ళీ వాళ్ళు మేము టెంపుల్కి వెళ్తే వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళను అనేసి అన్నారు. సో అందుకే స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అప్పుడు అందరం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు వెళ్తున్నాము టెంపుల్కి, ఇక్కడ ఇంటి దగ్గరే అనమాట. ఎందుకంటే మళ్ళీ మా బావ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో ఇది బాగుందా లేకపోతే పోని బాగుంటుందా కామెంట్స్ లో పెట్టండి. చెరీ డ్రెస్. ఇది చెర్రీ డ్రెస్ అన్నమాట.
ఇది వచ్చేసి మేము బిగ్ బజార్లో తీసుకున్నాము, లౌకావి అండ్ చెర్రీవి. ఇప్పుడు ఇద్దరు ఫొటోస్ తీసుకుంటున్నారు, లౌకే అండ్ చెర్రీ. లౌక్యా చూడండి చెయ్యి ఎలా వేసిందో. సో హౌ ఆర్ దే? ఇక్కడ మేము పిక్స్ తీసుకుంటున్నాము. అంతే, ఇక్కడేమో టెంపుల్ కి వచ్చేసామన్నమాట. ఇది నేను ఎవ్రీ ఫ్రైడే వెళ్ళే టెంపుల్. ఇది సో మేము వచ్చేసాం ఇప్పుడు ఇక్కడ సుచిత్రకి అన్నమాట. సుచిత్ర దగ్గర మెట్రో పక్కన ఉన్న లాస్ వేగాస్ రెస్టారెంట్ కి. సో అది యాక్చువల్ గా డ్రైవ్ ఇన్ అన్నమాట, రెస్టారెంట్ కాదు డ్రైవ్ ఇన్. కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ పర్సన్ తో సినిమా చేసాడు, సూపర్ హిట్ అయింది అన్నాను కదా. ఎస్, రవితేజ అండ్ పూరి జగన్నాథ్ కి బ్రేక్. Mm-hmm.